ఆ సుమిత్ర ఆడేది నాటకమని బయటపడ్డ రోజున సింధుతో పాటు ఆ సుమిత్రకి అవంతికి కూడా ఈ రుద్రాంబ నరకం చూపిస్తుంది. అక్కని వాళ్ళు వాళ్ళు చంపేసినట్టు కలచింది. ఈ సీత బ్రతికుండగా అలాంటివి జరగవు అవంతి. అవును, మీ ఇద్దరు జీవితాల్ని కాపాడతానని నేను మీ నాన్నకి మాట ఇచ్చాను. సింధుని ఎందుకు చూస్తున్నావమ్మా? నాకు నిద్ర లేకుండా చేసింది ఇదే కదరా. దీన్ని మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చిన దగ్గర నుంచి నాకు నిద్ర లేదు. దీన్ని ఎన్ని చిత్రహింసలు పెట్టినా వాళ్ళెవరో ఆ శివాజీ గారిని ఇక్కడికి రప్పించలేదు. వాడి గురించే కదా మనం దీన్ని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంది. ఇది ఏమీ చెప్పకుండా హాయిగా తిని నిద్రపోతోంది చూడు. నాకు దీన్ని చూస్తుంటేనే చంపేయాలనిపిస్తోంది. అమ్మా, ఏమన్నావు అమ్మా నువ్వు? సింధుని చంపేయడం ఏంటి? దాన్ని పెళ్లి చేసుకుంది తన జాతకం బలం వలన మనకు కావలసిన గుండె దొరుకుతుందనే కదా. అందుకే కదా తనని ఈ ఇంటి కోడల్ని చేసుకుంది. సిద్ధాంతి సింధుని ఇంటి కోడల్ని చేసుకోమని చెప్పాడు, కానీ ఈ ఇంటి కోడలు బతికుండాలని చెప్పలేదు కదరా. అది ఈ ఇంటి కోడలై అది ఇప్పుడు ఈ ఇంటి కోడలుగానే పోతుంది. జాతకం ప్రకారం అది రాగానే మనకు ఆ శివాజీ గారి గురించి తెలిసిపోయింది కదరా. ఇంకా మనకి దీంతో పనిలేదురా. అందుకే మనకి కావాల్సిన గుండె దొరకగానే మనం దీన్ని చంపేద్దాం. అలాగేనమ్మా, నీ ఇష్టం. దీని చావు ఎంత భయంకరంగా ఉండాలంటే దీని చావును చూసిన దానమ్మ, దాని చెల్లెలు, ఆ సీత, శివాజీ గారిని ఎందుకు పిలిపించలేకపోయావా అని జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అమ్మా, ముహూర్తం నువ్వు ఫిక్స్ చేయి, అమలు నేను చేస్తాను. నువ్వు హ్యాపీగా పడుకోమ్మా. గుడ్ నైట్ రా. కొరకు హర హరుని తరపు శమ రూపులే మొజి మరణమే గ్రహణమలి తన ఉనికి బలిమి బలి కోరుతున్నది నాయుడే. ఈ సీత బ్రతికుండగా అలాంటివి జరగవు అవంతి. మీరిక్కడే పడుకుంటారా అంటే? అలాగే పడుకుంటాను. అమ్మా అమ్మా. ఏంటమ్మా? ఆంటీ ఏది? పెరట్లో మొక్కల దగ్గర ఉన్నట్టుంది. సరే. ఇదిగో అన్నం తిను. అన్నంలో విషం కలుపుకొచ్చారా? మా ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోండి. అవంతి, అసలు ఏం జరిగింది? అవంతి, వెళ్ళిపోండి. అవంతి, చచ్చా, పొద్దున్నే మాకు చెడు చేస్తున్న వాళ్ళ మొహాలు చూడాల్సి వస్తుంది. అవంతి. ఆంటీ. అవంతి, ఏమైంది? ఆంటీ. అవంతి, అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు? అవంతి, అవంతి, అయ్యయ్యో,
చెప్పు, ఏమైంది? నన్ను క్షమించండి ఆంటీ. క్షమించడమా? దేనికి? నేను చాలా తప్పు చేశాను ఆంటీ, నన్ను క్షమించండి. మీరు నన్ను క్షమిస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. అరే ఏంటమ్మా ఇది, ఊరుకో. అసలు ఏం జరిగిందని నేను నిన్ను క్షమించాలి? నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నానా మాటలు అన్నాను, మిమ్మల్ని ఇంట్లోంచి పంపించేయాలనుకున్నాను. మీ మనసు చాలా కష్టపెట్టాను. అవంతి, అదేం లేదు. నువ్వు చేసినవేవి నన్నేం బాధ పెట్టలేదు. ఇక నేను నిన్నెందుకు క్షమించటం? అదేం కాదండి, మీరు నన్ను క్షమించానని చెప్పండి అంటే ప్లీజ్. అయ్యయ్యో అవంతి, ఇచ్చుడు అవంతి, అవంతి ఇచ్చుడు, అవంతి ఇచ్చుడు. నువ్వు నా బిడ్డలాంటి దానివి, నిన్ను నేను క్షమించడం ఏంటి? అయినా ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు ఇంతలా బాధపడిపోతున్నావు? లేదంటే ఒక మనిషికి ఇంకొకరి మీద ఎంత ప్రేమ ఆప్యాయతలున్నాయో చెప్పడానికి పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. మనసు నిండిన చేతి స్పర్శ చాలు. ఆ స్పర్శ నాకు రాత్రే తెలిసిందంటే, రాత్రి మీరు నా దగ్గర పడుకుని నన్ను దగ్గరికి తీసుకున్నప్పుడే మీ మనసు స్పర్శని నా మనసు తెలుసుకుంది. అంతేకాదు, మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో, మా కోసం ఎంత తపన పడుతున్నారో నాకు రాత్రే తెలిసింది. అవంతి, నా ఇల్లు నా వాళ్ళు క్షేమంగా నూరేళ్ళు ఉండాలి అంటూ ఒకరు నా కోసం నానేస్తం బతకాలి కలకాలం అంటూ కోరేది ఇంకొకరు. తెలిసి బదులివ్వడే ఆ పైవాడు, మనసే నలిగి మనిషే పాపం, ఇది చేతిలో వాడే బొమ్మవుతాడు. ఎవరిదో న్యాయం తెలియని సందేహం నలుగురిలో రేగే నిమిషం. మా నాన్న మమ్మల్ని ఎంత ప్రేమించేవాడో నాకు ప్రతి క్షణం అనుభవం అవుతూ ఉండేది. అలాంటి నాన్న ప్రేమ మీ వల్ల మాకు దూరం అయిపోయిందని నేను మిమ్మల్ని ప్రతి నిమిషం ద్వేషిస్తూ వచ్చాను. కానీ మా నాన్నతో పాటు ఆయన ప్రేమ చనిపోలేదని, మీ రూపంలో బ్రతికే ఉందని రాత్రే అర్థమైంది. మా నాన్న స్థానాన్ని మీరు తీసుకున్నారని నాకప్పుడే తెలిసిందంటే, మీ పట్ల నేను ఎంత తప్పుగా ప్రవర్తించానో తెలిసింది. అందుకే మీ నన్ను క్షమించానని చెప్తే గాని నేను మీ మొహంలోకి చూడలేనంటే. మీ నాన్న స్థానాన్ని నేను తీసుకున్నానని నువ్వే అంటున్నావు. మరి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య క్షమాపణలుంటాయా? మన మధ్య ఉండాల్సింది అపరాధ భావం కాదు, అనురాగం. నువ్వు జరిగినవన్నీ మర్చిపోయి హాయిగా సంతోషంగా ఇదివరకట్లాగే ఉండు, సరేనా? ఆంటీ. ఏంటవంతి? ఎవరినైనా ఇంత బాగా ప్రేమించగలిగే మీరు మీ కుటుంబానికి దూరంగా మాతో ఎందుకుంటున్నారా ఆంటీ? ఇంత ప్రేమని దూరం చేసుకొని మీ వాళ్ళంతా ఎలా ఉన్నారు? అసలు మీ వాళ్ళెవరు, ఎక్కడుంటారు? ప్లీజ్ అవంతి, ఇప్పుడు నా వాళ్ళన్న గుర్తు చేయకు. నా గతం గురించి చెప్పాల్సిన టైం వస్తే నేనే చెప్తాను. ఇప్పుడు నేనేమి చెప్పలేను, నన్నేమీ అడగొద్దు. Thank you.
ఇంత ప్రేమించే మనిషిని దూరం చేసుకున్న వాళ్ళు ఎంత దురదృష్టవంతులు. ఒక్కగానొక్క కూతురికి ఇలా కర్మకాండ చేయాల్సి రావడానికి ఈవిడే కారణం. ఆంటీ, ఏ తల్లిదండ్రులకైనా ఇంత నరకం ఉంటుందా ఆంటీ? ఆవిడిక్కడికి వస్తే మొత్తం మన కుటుంబమే సర్వనాశనం అయిపోతుంది. మీకు ఆవిడ కనిపించిన మరుక్షణం ఆవిడ కళ్ళ ముందే ఆవిడకి పిండం పెడతాం. భార్గవి, వినోద్, మీరంతా ఎలా ఉన్నారు? బావా, బావా, అమ్మా, నానా, నానా. ఏంటమ్మా, ఏంటంత హ్యాపీగా ఉన్నావు? ఇదిగో ఈ న్యూస్ చూసారా, రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ది బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు వచ్చిందంట. ఏది అతయ్య చూడు, చూసారా నాన్నా, ఇంత గొప్ప అవార్డు రాణి కంపెనీకి రావడం ఎంత గ్రేట్. కానీ ఇలాంటి టైంలో గ్రాని ఇక్కడ లేకపోవడం మాత్రం మన బ్యాడ్ లక్. బ్యాడ్ లక్ మంది కాదు, ఆవిడది. ఆవిడ టైం బ్యాడ్ గా ఉంది కాబట్టి ఆవిడ ఇక్కడ లేదు. అమ్మా, నువ్వు ఇంకా గ్రాని మీద నీ అభిప్రాయం మార్చుకోకపోవడం చాలా తప్పమ్మా. గ్రాని మనల్ని వదిలిపెట్టి వెళ్ళి ఇన్ని రోజులైపోయింది, ఇప్పుడు ఎక్కడుందో ఏంటో అని బాధపడుతుంటే నువ్వు ఇలా మాట్లాడడం చాలా దారుణం. ఏంటి దారుణం? ఆవిడిక్కడే ఉండుంటే మన కుటుంబమే కొలాప్స్ అయిపోతుందని సదానందం గారు చెప్పారు కదా. ఈవిడ ఎక్కడ ఉంటే అక్కడ పెద్ద పెద్ద గొడవలు జరగబోతున్నాయి. ఆ గొడవల్లో మనుషులు కూడా చనిపోతారు. ఒక్క మనిషి కోసం ఇంతమంది జీవితాలు నాశనం చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. అందుకే ఆవిడ్ని కాశీలో వదిలేసి వచ్చేశాను. కానీ అత్తయ్య, ఆవిడే లేకపోతే మనమందరం ఉండేవాళ్ళమా? మనందరి కోసం ఆవిడొక్కతే ఎంత కష్టపడిందో మీకు తెలీదా? పాపం రాణి ఇంకా కాశీలోనే ఉందో ఎక్కడికన్నా వెళ్ళిందో ఏమీ తెలియడం లేదు. లేదశ్విని, గ్రాణి కాశీలో లేదు. మా వాళ్ళు కాశీ మొత్తం జల్లెడ పట్టేశారు, అయినా ఆవిడ ఆచూకీ దొరకలేదు. ఇన్ని రోజుల నుంచి ఆంటీ ఆచూక్ గురించి వెతుకుతున్నా, ఆవిడ దొరకలేదంటే ఒకవేళ ఆవిడ. నాన్నా, వద్దు నాన్నా, ప్లీజ్ ఇంకేం మాట్లాడొద్దు. గ్రాని ఎక్కడ ఒక చోట ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఏదో ఒక రోజు తప్పకుండా ఇక్కడికి వచ్చి తీరుతుంది. హలో, హలో, నేను రుద్రాంబని వరంగల్ నుంచి. లాయర్ అశ్విని గారేనా మాట్లాడేది? అవునండి, చెప్పండి రుద్రాంబ గారు. నాకు మా లాయర్ లోక్నాథ్ గారు మీ నెంబర్ ఇచ్చారు. ఏదో అర్జెంట్ కేసు గురించి స్టేట్స్కి వెళుతూ మా ల్యాండ్ కేసు మీకు అప్పగించారంట. అవును రుద్రాంబ గారు,
మీ కేసు గురించి నేను ఇంతకు ముందే స్టడీ చేశాను. దానికి సంబంధించిన కొన్ని పేపర్స్ నాకు కావాలి. ఆ విషయం కూడా లోక్నాథ్ గారు చెప్పారు. ఆ పేపర్స్ తీసుకోవడానికి నేను వరంగల్ వస్తాను రుద్రంబ గారు. ఎందుకు లాయర్ గారు, మీకు అశ్రమ? నేనే ఆ పేపర్స్ అన్ని మీకు పంపిస్తాను కదా. లేదు రుద్రంబ గారు, ఆ పేపర్స్ కోసమే కాదు, మీ కేసుని ఇంకా డీప్గా స్టడీ చేయాలంటే నేను అక్కడికి రావాలి, మీతో మాట్లాడాలి. సరే అయితే మీరు ఇక్కడికి బయలుదేరే ముందు నాకు ఫోన్ చేయండి. నేను ఇక్కడ నా మనుషుల్ని మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి పంపిస్తాను. అలాగే రుద్రాంబ గారు, నేను వీలు చూసుకొని బయలుదేరుతాను. ఉంటాను. అలాగే ఉంటాను. రుద్రాంబ గారు ఎవరు అశ్విని? ఎవరో పెద్ద మనిషి అంట నాన్న. వరంగల్లో చాలా పెద్ద పేరుందంట. అక్కడ ఏ పని జరగాలన్నా ఈవిడ హ్యాండ్ ఉండాల్సిందేనంట. ఆవిడ ల్యాండ్కి సంబంధించిన కేసు ఒకటి మా కోర్టులో ఉంది. మా సీనియర్ లాయర్ లోకనాథ్ గారు ఫారెన్ వెళ్తూ ఆవిడ కేసు నాకు అప్పగించారు. త్వరలో ఆ పని మీద నేను వరంగల్ వెళ్తాను. వరంగల్, మొన్న మధ్య నేను ఓ కేసు పని మీద వరంగల్కి వెళ్ళొచ్చాను. ఎవరో శివాజీ అంట, వాళ్ళింటికి వెళ్ళొచ్చాను. ఒకవేళ వాళ్ళకి వీళ్ళేమన్నా తెలిసేమో. సర్లే బావా, నీ కేసు వేరు, నా కేసు వేరు. వాళ్ళిద్దరిది ఒకే ఊరైనంత మాత్రాన వాళ్ళకి వాళ్ళకి మధ్య సంబంధం ఉంటుందా ఏంటి? నువ్వేనా నా మనుషుల్ని ఎదిరించిన దానివి? నువ్వేనా మనుషులు అని చెప్పుకుంటూ రాక్షసుల్లా ప్రవర్తిస్తున్న వీళ్ళకి యజమానివి? వాళ్ళెవరో వీళ్ళెవరో అయ్యుంటారు. ఒకరికొకరికి కనీసం ముఖపరిచయం కూడా ఉండుండదు. ఏయ్, ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? నీకు థ్యాంక్స్ చెప్పాలనిపించింది శశి. థ్యాంక్సా? ఎందుకు? మా నాన్న విషయం తెలిసి మా అక్కని మా ఇంటికి తీసుకొచ్చి దింపావు కదా, అందుకు. మా అక్కని సంతోషంగా ఉంచి నీ మాట నిలబెట్టుకున్నందుకు అన్నిటికీ కలిపి నీకు థ్యాంక్స్. నీ థ్యాంక్స్కి నా సారీయే సమాధానం. సారీ అవంతి. సారీ ఎందుకు? నేనింకా నా మాట నిలబెట్టుకోలేదు అవంతి, అందుకే. అంటే? అంటే మా అక్క మీ ఇంట్లో హ్యాపీగా లేదా? తెలీదు. తెలీదా? అంటే? మీ నాన్న చనిపోయాడని మా అమ్మవాళ్ళు నిజంగా నమ్మలేదు. అవునవంతి, మా వాళ్ళు మీ మాటలు నమ్మినట్టు నటించారు, నిజంగా నమ్మలేదు. మీ నాన్న ఇంకా బతికే ఉన్నాడని అనుకుంటున్నారు. అనుకుంటున్నారా? తెలుసుకున్నారా? నిజమైతే తెలుసుకుంటారు, అబద్ధమైతే అనుకుంటారు. వాళ్ళనుకునే దాంట్లో నిజం లేదు, మీ నాన్న బతికి లేరు కాబట్టి కొత్తగా ఏమీ తెలుసుకోలేరు. అంటే ఇప్పుడు మీ వాళ్ళు మా నాన్న గురించి తెలుసుకోవడానికి మా అక్కని చిత్రహింసలు పెట్టడానికి తీసుకెళ్లారా? తెలీదు అవంతి, వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు అస్సలు తెలీదు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది శశి. మా అక్క గాని మళ్ళీ బాధపడినట్టు నాకు తెలిసిందంటే ఇక ఈ జన్మలో నువ్వు నా మొహం చూడలేవు. అన్యాయం అవంతి, ఇది చాలా అన్యాయం. మా వాళ్ళు తప్పు చేస్తే నాకు శిక్ష వేయటం అన్యాయం. మనిషికి శిక్ష పడితే దాని నీడ కూడా శిక్ష పడుతుంది. మీరు మీ అమ్మకి నీడలాంటి వాళ్ళు. మీ అమ్మ చేసే ప్రతి తప్పు వెనుక నువ్వుంటావు కాబట్టి నీకు శిక్ష తప్పదు. వదినా, అనుకోకుండా నీ జీవితం ఇలా అయిపోవడం చాలా బాధగా ఉంది వదినా.
అయినా ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. శివాజీ లేకపోయినా పెద్ద కూతురికి మంచి సంబంధం అయింది. ఇంకా రెండో దానికి కూడా పెళ్లి చేసేస్తే బాగుంటుంది. అవును, నీ పిల్లలు బంగారం వదినా, కాబట్టి రెండో దానికి కూడా మంచి సంబంధమే దొరుకుతుందిలే. వెళ్ళు శిశి, మా అక్క హ్యాపీగా ఉందని చెప్పే వరకు నువ్వు నా ముందుకి రావద్దు. వెళ్ళు. అవంతి ఆగు. శశి చేయి వదులు. నేను చెప్పేది విను ప్లీజ్. నేను చెప్పేది వినవంతి. మా అమ్మ మీద కోపంతో నిన్ను ప్రేమించిన నాకు శిక్ష వేయొద్దు. నా మాట వినవంతి. మా వాళ్ళు తప్పు చేస్తే నాకు శిక్ష వేయటం అన్యాయం. మా అమ్మ తప్పులు చేస్తున్నా నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. చూడరాదేదో చూస్తున్నట్టు అంత కంగారు పడుతున్నావేంటి? మా నాన్నకి సంతాప సభ ఏంటి అని. ఏ, మీ నాన్న చనిపోలేదా?